సల్మాన్ ఖాన్ హిందీ సినిమా తీస్తూ అందులో నాకు వేషం ఇచ్చాడు. నేను చేసే వచ్చేటప్పుడు అలాగే నేతో పాటు జగపత్ బాబు గారు చేశారు. ఆయన ఫాదర్గా నేను వేశాను. వెంకటేష్ చేస్తున్నాడు. అంటే తెలుగు సినిమా భారతదేశంలో చాలా ప్రధానమైన అంశం అయిపోయింది. వాడ ఖచ్చితంగా ఇది ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళ జెండా ఎగురుతూనే ఉంటుంది. నాకు తెలిసి ఎగరాలి కూడా. ఈ విషయంలో ఇంకోటి చెప్తాను. నేను మణిరత్నం గారిని కలిశాను ఈ మధ్య. ఆయన పుణ్యన్ సెల్వన్ అనే ఒక సినిమా ప్రత్యర్థి బహుశా సెప్టెంబర్ రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ ఎ క్లాసిక్ నావల్ బై కల్కి సుబ్రహ్మణ్యం. ఆయన 6 వాల్యూమ్స్ తీస్తే చాలామంది తీర్థం అనుకున్నారు. అది తీయలేకపోయారు. ఎంజిఆర్ కూడా అనుకున్నారట. ఫైనల్గా తీస్తున్నారు. నాకు ఆచార్య సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది. ఆయన సర్ప్రైజ్ అండి. ఇది మణిరత్నం గారి ఆఫీస్ నుంచి. ఎందుకంటే గతంలో మణిరత్నం గారి సినిమా కలపతిలో నాకు వేషం ఇచ్చారు. నేను వెళ్ళాను. నన్ను ఇంటర్వ్యూ చేశారు, చూశారు. బట్ మై ఏజ్ వాజ్ 25. మీ ఏజ్ సరిపోదండి. నేనేమో ఈ తెల్ల రంగులు అవి వేయను. సో సారీ అన్నారు 25 ఏళ్ళ క్రితం. దెన్ ఐ సెడ్ ఓకే సార్, మేము బ్యాడ్ లక్ అనుకున్నాను. అది అమృష్ పురి గారు వేశారు గణపతిలో ఆవేశం. 25 ఏళ్ల తర్వాత మండలత్వం గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి మండలత్వం గారు నాతో మాట్లాడారు. సార్, మీరు ఒనియన్స్ అంటే తెలుగు వర్షన్, తెలుగు డబ్బింగ్ డైలాగ్ మీరు రాస్తారా? సార్, వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. కాకపోతే నేను 10 ఏళ్ళ నుంచి ఏమీ రాయట్లేదు. మీరు 2-3 సీన్లు రాసి పంపిస్తే నేను ఇస్తే కనుక ఐ విల్ ట్రాన్స్లేట్ అండ్ యూ ప్లీజ్ యూ కెన్ టెస్ట్ మీ అన్న. ఎన్న సార్ టెస్ట్ పండుగ ఇవాళ రైటర్ ప్లీజ్ రైట్ అన్నాడు. నేను తెలుగులో 2 పోర్షన్స్. మణిరత్నం గారు అన్నాడు, మాకు ధైర్యం వచ్చింది రావడం. రాజమౌళి గారి బాహుబలి వల్ల మేము ఇలాంటి సినిమాలు తీసే ధైర్యం వచ్చింది. థ్యాంక్స్ టు హిమ్ అన్నాడు. సో లెట్ అస్ థ్యాంక్ రాజమౌళి. మాదయ్య గారి మల్ల నాని కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన రాజశేఖర చరిత్రము అనే ఒక కావ్యం రాశాడు. నీల కంఠే సుశిరముపై నీళ్లు జల్లి పత్రిన పాడు ఇసుమంత పారవైచు కామధేనువు బానింటి గాడి పసరం అల్ల స్వరశాకి వానింటి మల్లె చెట్టు. అంటే నీలకంఠేశు శిరంపై ఇలా పవిత్రంగా ఇలా భక్తిగా పుయ్యక్కర్లేదు ఇలా సరిదిద్దాలి. పత్రిన వాడు ఇసుమంత పారవైచు అలా ఐష్ట డ్యూటీలో బారేసిన కామధేనువు వానింటి గాడి పసరం. కామధేనువు వాడింటి పాడ్యావులాగా అల్ల సురసాఖి పర్యాటం వానింటి మల్లె చెట్టు. దీన్ని తెలంగాణ యాసలో ఏం రాశానంటే చెంబెడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు ఊడిదే పూస్తే బస్. చెంబెడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు ఊడిదే పూస్తే బస్. ఒటి పుణ్యానికి మోక్షమిస్తావు కదా శపాశురా శంకరా. ఇప్పుడు ఇలాగ సందర్భం వచ్చింది కాబట్టి శివ విష్ణు ఇద్దరి మన సోదరులు వచ్చారు కాబట్టి ఇద్దరు అభేదం చెప్తూ మద్భక్త శంకర ద్వేషీ మద్వేషీ శంకర ప్రియ ఓహౌ నరకం యాంతి యావశ్చంద్ర దివాకరౌ. విష్ణు పురాణంలో అంటాడు విష్ణు, నన్ను ప్రేమించేవాడు, నన్ను పూజించేవాడు శంకరుణ్ణి ద్వేషించేవాడు, శంకరుణ్ణి పూజిస్తూ నన్ను ద్వేషించేవాడు. యోహౌ నరకం యాంతి, వాళ్ళకి నరకమే తప్ప మరొకటి లేదని చేత దయచేసి మమ్మల్ని మేమిద్దరము సమానమే, మేమిద్దరము ఒక్కటే అదే ధ్వని చూస్తూ ఈ పాట రాశాను. ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వెంత వేచగాడివయ్యా శివ, ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వెంత వేచగాడివయ్యా శివ. బయటికేమో లింగ రూపమయ్యా శివ, బయటికేమో లింగ రూపమయ్యా శివ, నువ్వు లోపల శ్రీరంగ రూపమయ్యా శివ. ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేచగాడివయ్యా శివ. పైన 3 నామాలేదయ్యా శివ, పైన 3 నామాలేదయ్యా శివ, నీకు లోన 1000 నామాలంటయ్యా శివ. ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత
చగడి మయ్యా శివా పై పైనే అభిషేకాలయ్యా శివా పై పైనే అభిషేకాలయ్యా శివా నీకు అలంకారమంత లోపలయ్యా శివా ఎంత మోసగాడివయ్యా శివ నువ్వు ఎంత వేచగాడివయ్యా శివ బయటికేమో తోలు బట్టలయ్యా శివ బయటికేమో తోలు బట్టలయ్యా శివ నీకు ఇదం లోపల పీతాంబరాలయ్యా శివ ఎంత మోసగాడివయ్యా శివ నువ్వు ఎంత వేచగాడివయ్యా శివ వల్లకాడి వైకుంఠమయ్యా శివ వల్లకాడి వైకుంఠమయ్యా శివ నీకు కాలకూటమే అమృతమయ్యా శివ ఎంత మోసగాడివయ్యా శివ నువ్వు ఎంత వేచగాడివయ్యా శివ కడదేచ్చేవాడవీవే అయ్యా శివ కడదేచ్చేవాడవీవే అయ్యా శివ మమ్ము కాపాడేవాడవీవే అయ్యా శివ ఎంత పిచ్చివాడివయ్యా శివ ఎంత పిచ్చివాడివయ్యా శివ నువ్వు ఎంత మంచి ఎంతెంత ఎంత మంచి ఎంతెంత ఎంత మంచివాడివయ్యా శివా